అక్కడి నుంచి ఇక్కడికి రాజీవ్ నగర్లో మా అమ్మ వాళ్ళు పసుపు కింద కొనిచ్చారని ఒక ఫ్లాట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము. ఫ్లాట్ కొన్న మూడో రోజే కబ్జా చేశారు. నేను జేసీపీ కడ్డాం పొనుకొని ఎట్లా ఒకటి దాన్ని సాధించుకున్నాను. స్లాబ్ పోసినాక రాజీవ్ నగర్ స్లాబ్ పోసిన తర్వాత మీటర్కి సంతకం పెట్టమని డిఆర్ఓ గారు పెట్టలేదండి. 30,000 ఇస్తేనే సంతకం పెడతానని చెప్పాడు. ఇంక ఏమి చేయలేక ఏడ్చుకుంటా టిఫిన్ అమ్ముకుంటున్నాను ఆయన రోడ్లో మేమా. అది ఈ గౌరిమెట్టిది. ఆ వాడు ఏం చేస్తున్నాడు అడగడు తెలవదు. ఇక్కడ ఇక్కడ ఇంకా బేమార్స్ గాడు ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే గాడు. ఇంకా బేమార్స్ అంటే బేమార్సుల్లోకి బేమార్స్ ఎదవా. తన మన లేదు నాయన, మేము శాఖ వాళ్ళము, నాలుగేళ్ళ గుడ్లు తుక్కునే వాళ్ళం నాయన మేమా. నా గుడికి మెంటలు నాయన, మమ్మల్ని బాడిగింట్లో ఉండి లేదు. మాకు మా అమ్మాయిలు పసుపు కింద గొనిచినారని ఏడ్చుకున్నా పోయే. ఏ నాటకాలు 30,000 ఇస్తే సంతకం అయితే పోయే బయట అన్నాడు ఇయర్ వన్ అన్న. పోలీస్ కేసు పెడతాను నీ మీద ఇడుంటే అని కొంత మా మొగుడు భయపడినా తోడుకొచ్చాయినాడు ఆఫీసులో నుంచి. ఆల్రెడీ ఇల్లు కట్టేటప్పుడు అబ్జెక్షన్ చేస్తే 100 రూపాయలు తక్కువ 20,000 ఇచ్చిన. నేను 20,000 ఇచ్చినాను కదా నాకు సంతకం పెట్టంటే నువ్వు బాండ్ రాచినావా, నాకు 20,000 ఇచ్చినప్పుడు బాండ్ రాచినా నీకు అని అడిగినాను. నన్ను పెట్టలేదు నాయన. ఎంతమందిని ఏడిపిస్తున్నాడు తెలిసినా. ఇప్పుడు కరెంట్ లేక నీళ్ళు లేక మేము పూతలు వేసుకొని కూడా ఇంటికి పోకుండా ఇంకా రోడ్లో టిఫిన్ అంగడి పెట్టుకుని ఆడ పండుకుంటున్నావు. నా బిడ్డలు పెట్టుకొని నా బిడ్డలు పెట్టుకుని రోడ్లో పండుకుంటున్నావు నాయన. ఇది గవర్నమెంట్ది. నా కొడుకు మత్స్యమిత్వం లేదు నాయన. మాకు బాడికి ఊరి ఇట్లా జగన్ రాడు వాడు వస్తే అందరు ఉరేసుకొని చచ్చిపోవాల్సిందే. ఇప్పుడే ఇట్టున్నది ఈ సూర్యకాన్ని గెలిస్తే డైరెక్ట్ గా మనం రిజిస్ట్రేషన్ ఇల్లు కూడా పాడ కూడా తీసుకుంటారు. నా బట్టలు ఎన్ని ఫ్లాట్లు కబ్జాలు చేస్తున్నారు. ఇప్పుడు లక్షే డబ్బులు కట్టుకుంటున్నారు. ఎన్ని ఫ్లాట్లు కబ్జాలు చేస్తున్నారు. ఎవరు డబ్బు ఉంటే 5 లక్షలు 4 లక్షలు ఇస్తే వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చేస్తున్నారు నాయన. ఇల్లు ఉండేది కూడా కొట్టేసి మీరు కట్టుకోండి అని ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మా ఎన్నగాడు ఒక అన్న ఫ్లాట్ కొనుక్కుంటారు రోడ్లో. రే నీకు అసలు కాగితాలు లేవు పోరాని పార్టీ వాళ్ళు దౌర్జన్యం చేసి కట్టుకున్నారు మా అన్నది కూడా. ఆ మాదిరి తరగతి రాదు ఆయన. ఇట్టాడు ప్రభుత్వం ప్రపంచంలో ఇంకో ఊరుకుండకూడదు. ఆయన కానీ గెలిస్తే రోడ్లో పోయే వాళ్ళు కూడా పాడు చేస్తారు జనాలు. అట్టున్నది ఇంతేనాయనా ఇంకేం లేదా. అదే మాకు నాయన ఈ పార్టీలో మాకు ఇంత అన్యాయం జరుగుతుంది. మేము పుట్టుకుతాం మాకు 10 కోట్లు ఇచ్చినా మేము ఆయన తప్ప ఏరే ఒకటి. మా ఫ్యామిలీ మేము 70 మంది మా ఫ్యామిలీ 70 మంది. మేము ఎప్పటి నుంచో తెలియజేసాం పుట్టుకతో. మా ఇంట్లో ఎవ్వరు లేరు ఏరే పార్టీ కేసేవాళ్ళు. అందుకనే మాకు వచ్చిన ఫ్లాట్ కూడా క్యాన్సిల్ చేయించినారు. ఓట్లు అప్పుడు బొమ్మ అతికిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఫ్లాట్ ఇనే ఇవ్వకూడదని నాకు వచ్చిన ఫ్లాట్ క్యాన్సిల్ చేయించినారు. ఇలా నాకు వాళ్ళ బొమ్మ అతికి వాళ్ళ ఫ్లాట్ వద్దు. నాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నాకు ఇచ్చినాడు ఫ్లాటు వాటర్ హౌస్ కాడ. నాకు అదే చాలని చెప్పిన. మాకు వద్దు మీ గవర్నమెంట్లో వచ్చింది తీసుకునిండని ఇచ్చేసి వచ్చాయన. తీసుకోలేదు. వీళ్ళు వస్తేనే నాయన ఆడవాళ్ళకి రక్షణ ఉండేది. మేము ప్రశాంతంగా బతికేది. కనీసం మొగుడు లిమ్స్లో పెట్టినా కూడా పోలీస్ స్టేషన్కి పోతే మొగుడా కాదు మా కొట్టినాడ మిండగాడ కొట్టినాడు పో అని చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్లో ఉండే పోలీసు వాళ్ళు. అది ఇప్పుడు ఉండేది ఈ ప్రభుత్వం. అయ్యా వేసింది నాయన వడ్డీ లేని రుణాలు అన్నాడు నా కొల్లని డాక్రా వడ్డీ లేని రుణాలని. కానీ మాకు 5 నెలలు రుణాలు వేసి తీసుకుంటారు బ్యాంక్ వాళ్ళు. ఇడు ఎవడు సంగనాగుతున్నాడా ఎవరు సంగన వడ్డీ లేని రుణాలు అన్నాడు నాయన. మాకు 4 నెలలు కట్టించుకుంటున్నాడు. ఇంకేం తీడిచ్చింది వాడు అమ్మా భాష మాకు వడ్డీ లేని రుణాలు. 3-5 వందలు 4-5 వందలు కట్టమంటా చెప్పు. కరెంట్ ఇప్పుడు మేము ఓట్లు పెట్టుకున్నాము. అప్ప సప్ప చేసి ఒక 2 పిజ్జులైనా తెచ్చి పెట్టుకోవాలా అప్ప సప్ప చేసి. కరెంటు బిల్లు వచ్చిందని శాఖలో అడుగుపడే డబ్బు కూడా పడకుండా క్యాన్సిల్ చేసినారు. లార్జ్ దుప్పట్లు ఉతుక్కున్నాం నాయన కాళాస్తులా. లార్జ్ దుప్పట్లు కూడా లంచాలు తీసుకుని ఏరే వాళ్ళకి ఇచ్చేసినారు. మాకు అది మా పొట్ట మీద అది కూడా కొట్టినారు ఈ ఊరి ఎమ్మెల్యే. ఈ ప్రభుత్వం చేసే నిర్వాహం ఇది. ఆ రాజశేఖర్ రెడ్డి ఉండే నాయన వాడికింటికి వాడు కడుపులు ఎట్టు పుట్టినాడు అంత దుర్మార్గుడు పుట్టినాడు. అది ఆయన ఈ చంద్రబాబు నాయుడికి తెలివి లేదులే అయ్యా. నిజంగా తెలివి లేదు. ఇంత మాదిరిగా అరాచకాలు చేసి ఉంటే ఈయన కూడా గెలుచుంటాడు. అందరిని పోనీ 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 వదిలేసి శివతాండవం చేస్తున్నారు నా కొడుకులు. ఇప్పుడు గెలిచిన నా కొడుకు నందమూరి తారక రామారావు గారి నుంచి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి. ఏడ చూసినా సమూర్ చూసినా పామాయిల్ చూసినా బియ్యం చూసినా ఉప్పు మిరకాయ చూసినా రేట్ల మీద రేట్లు పెరిగిపోతుంది. కరెంట్ ఛార్జీలు ఎక్కిచ్చేశారు. మా బతుకు ఎందుకులే. మా పేదవాళ్ళ బతుకు నాశనం అయిపోయినాం. ఆ చంద్రబాబు నాయుడు పుణ్యాన లక్షణంగా అన్నం తింటా అన్నాం. ఈ వద్దు ఆ సన్న బియ్యం అని ఇప్పుడు వేస్తా అన్నాడు.
ఒక్కొక్కటి ఇంత ఏళ్ళు లావు తిన్నగడు గొంతు పట్టుకుంటా ఉంది. ఇదో ఇప్పుడు కూడా అన్నం ఉండదు ఇంట్లో భీము, ఈ ఉచిత భీము అన్నాడు. ఆ ఉచిత భీము మోడీ వేసే భీము, ఈ రూపాయి భీము లేపేసినాడు, పైకి ఎత్తేసినాడు. పామ్ ఆయిల్ పెంచేశా, కందిపప్పు పెంచేశా, ఉప్పు పెంచేశా, అన్నీ పెంచేసినాడు. ఏం చేసాం మా పేదోళ్ళు ఆడ బతకతాం, చంద్రబాబు నాయుడు నన్ను రోజులు లక్షణంగా ఉన్నాం. ఇప్పుడు ఈ జగన్ వచ్చినాక బయట తిరగాలన్నా కూడా భయంగా ఉన్నాడు. రౌడీతనం జాస్తి అయిపోయింది. అంటే ఉతకున్నాం, చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఉతకున్నాం, బయట లోపల ఎత్తకపోయి పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపల వేయటం. ఈ బతుకు అల్లాట చేస్తా ఉన్నాం. ఆ బతుకు ఎందుకులే, చంద్రబాబు నాయుడు రావాలా, దేశం బాగుపడాలా. వచ్చిందంటారా మరి ఈసారి చంద్రబాబు ప్రభుత్వం? ఖచ్చితంగా వస్తుంది.